హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం పేటీఎంలో ఉన్న ఒక మంచి బగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ బగ్ మనకి ఏంటంటే మినిమం ప్రాఫిట్ వచ్చి 10 రూపీస్ లభిస్తున్నాయండి. సో లక్ ఉంటే మీకైతే 100 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బగ్ ఏంది, ఏ విధంగా 10 రూపీస్ ఎర్న్ చేసుకోవాలి, ఏ విధంగా లక్ ఉంటే 100 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు, సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా టెల్ టూ ఖచ్చితంగా చూడండి. సో అలాగే నాకు ఖచ్చితంగా వాచ్ టైం పెంచండి. సో ఏం లేదు, సింపుల్ మీరు ఇక్కడ బగ్ ఏంటంటే మనకు సింపుల్ పేటీఎం ఓపెన్ చేయండి. పేటీఎం ఓపెన్ చేసాక మీకు కింద పేటీఎం క్యాష్ బ్యాక్ అనే ఆఫర్స్ సెక్షన్ ఉంటుంది కదా, టైం ట్యాప్ చేయండి. సో ఏం లేదు, చూడండి సింపుల్ అయితే ఓపెన్ చేశాను కదా. ఓపెన్ చేసాక మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. సో దీన్ని ట్యాప్ చేసాక మీకు వచ్చేసి ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి కదా. సో చూడండి, ఇన్ షాపింగ్ పేమెంట్ ఆఫర్స్ అన్నాయి, అలాగే మనీ ట్రాన్స్ఫర్, సో అలాగే ఆన్లైన్ షాపింగ్ ఆఫర్స్ అనేది ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ ఆఫర్స్ మీద ట్యాప్ చేయండి. సో ఏం లేదు, సింపుల్ ట్యాప్ చేసి చూడండి. సో చూడండి, ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకోండి. కిందకి రాగానే మనకి ఏంటంటే ఇక్కడ ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక గేమ్ అంటే చూడండి, దీన్ని సింపుల్ ఓపెన్ చేస్తే ఆఫర్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే ప్లేస్టోర్లో ఏదైనా ఒక గేమ్ అంటే మినిమం 10 రూపీస్ ఉన్న ఒక గేమ్ మీరు బై చేసుకున్నందుకు మీకైతే అప్ టు 100 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. మినిమం ఫ్లాట్ అయితే 10 రూపీస్ ఖచ్చితంగా వస్తుంది. సో ఏం లేదు, ఇక్కడ వచ్చేసి యూపీఐ చూడండి, ఇక్కడ మెన్షన్ చేస్తారు వీళ్ళు ఏంటంటే యూపీఐ అని చేయాలి, ఖచ్చితంగా పేటీఎం యూపీఐ అని చేయండి. సో ఏదో ఒక గేమ్ మీరు అయితే బై చేసుకోవచ్చు. సో గిట్ చూడండి, గెట్ అప్ టు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది. సో లక్ ఉంటేనే మీకైతే 100 రూపీస్ వస్తాయి, లక్ లేకపోతే మినిమం అయితే ఫ్లాట్ ఒక 10 రూపీస్ అయితే ఖచ్చితంగా క్యాష్ బ్యాక్ వస్తుంది. సో నాకు వచ్చిన పేమెంట్ ప్రూఫ్ అయితే మీకు లైవ్లో చూపెడతాను. సో ఏం లేదు, ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే ఆఫర్ని యాక్టివేట్ చేసుకోండి. సో చూడండి, సింప్లీ యాక్టివేట్ చేస్తాను. సో చూడండి, ఆఫర్ యాక్టివేట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ పే నౌ మీద ట్యాప్ చేయండి. పే నౌ మీద ట్యాప్ చేయండి, మీకేముందంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ప్లేస్టోర్కి వెళ్తారు. సో ఏం లేదు, మీరు సింపుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేసుకోండి. ఏం చూడండి, స్కిప్ చేస్తాను. సో చూడండి, సింపుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేశాను కదా. ప్లేస్టోర్ మీరు ఏం చేస్తారంటే, సో చూడండి ఏం చేస్తారంటే ఒక 100 ఆర్ఎస్ 10 రూపీస్ అంటే 10 రూపీస్ గేమ్స్ అనేది కొట్టండి, ట్యాప్ చేయండి. చూడండి కొట్టాను కదా. ఇక్కడ ఏముందంటే చూడండి, మనకు వచ్చేసి గేమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 10 రూపీస్ అనేది చూడండి, బైక్ గేమ్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయగా మీకు ఏంటంటే డైరెక్ట్ పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ వచ్చేసి మీకు ఏం చేస్తారంటే ఖచ్చితంగా పేటీఎం యూపీఐ నుంచి పే చేయండి. సో చూడండి, ఇక్కడ 1 ట్యాప్ బై అనేది కదా, సింపుల్గా మనం పేటీఎం నుంచి బై చేసుకోవచ్చు. ఇక్కడ యూపీఐ కూడా ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ యూపీఐని ఆల్రెడీ క్రియేట్ చేశాను, ఆల్రెడీ పేమెంట్ తీసుకున్నాను కదా, నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ కూడా లాస్ట్ టైంలో చూపెడతాను. సో ఏం లేదు, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పేటీఎం యూపీఐ నుంచి 10 రూపీస్ అయినా ట్రాక్ చేయండి, 10 రూపీస్ మీరు బై చేయండి అండ్ 10 రూపీస్ మీ అకౌంట్ నుంచి అయితే కట్ అవుతుందండి. సో 10 రూపీస్ కట్ అవుతుంది, ఆ 10 రూపీస్ వచ్చేసి మీకు అక్కడ ఆఫర్ కలెక్ట్ అవుతుంది. సో మీరు అక్కడ యాక్టివేట్ చేసుకున్నారు కదా, సో తప్పకుండా యాక్టివేట్ చేస్తేనే మీకైతే అక్కడ ఆఫర్ కలెక్ట్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 10 రూపీస్ నుంచి బై చేయండి, 10 రూపీస్ బై చేసినందుకు మీకు ఏంటంటే అక్కడ ఆఫర్ కలెక్ట్ అవుతుంది, అక్కడ ఎంతో అంత క్యాష్ బ్యాక్ అయితే ట్రాక్ అవుతుంది. సో మీకు ట్రాక్ అవుతుంది కదా, ఆ క్యాష్ బ్యాక్ ఎలా వస్తుందంటే మీకు, సో చూడండి మీకు ఖచ్చితంగా ట్రాక్ అవుతుంది, మీకు ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది. మినిమం 11 రూపీస్ అన్న, 30 రూపీస్ అన్న, 40 రూపీస్ అన్న, 10 రూపీస్ అన్న, ఎంత వస్తుంది కదా. మీరు రాగానే విత్ ఇన్ 24 అవర్స్లో మనకైతే ఆ పేమెంట్ మన పేటీఎం వాలెట్ అయితే క్రియేట్ అవుతుంది. సో రాకముందే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు యాప్ ఆపర్ ఉంది కదా, సో ఇక్కడ మనకు వచ్చేది ప్రజెంట్ యాప్ ఎక్కించుకున్నారు కదా, యాప్ని అన్ఇన్స్టాల్ చేసినందుకైతే మీకు రీఫండ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. కానీ రీఫండ్ చేసుకుంటే ఇన్ కేసు మీకైతే అక్కడ ఉన్న ట్రాక్ వచ్చిన మీకు ఎంతో క్యాష్ బ్యాక్ ఉంది కదా, అది ఖచ్చితంగా యాడ్ కాదు. సో మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా అయితే ఇప్పుడే అన్ఇన్స్టాల్ చేసుకోవద్దు. సో మీరు ఏం చేస్తారు అంటే పేమెంట్ విత్ ఇన్ 24 అవర్స్ మీ పేటీఎం వాలెట్ క్రెడిట్ అయిన తర్వాత, సో దాని గురించి నేను ఒక టిక్ చెప్తాను, ఒక టిప్ చెప్తాను, అది వచ్చేసి మన టెలిగ్రామ్లో మెన్షన్ చేస్తానండి. సో ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో అప్పుడైతే మీరు రీఫండ్ అయితే మీకు 10 రూపీస్ పెట్టిన 10 రూపీస్ ప్రాఫిట్ అయితే మీకు లభిస్తుంది. సో ఏ విధంగా వస్తుంది, ఎలా వస్తుంది, అది కూడా టెలిగ్రామ్లో మెన్షన్ చేస్తాను. సో ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ కాండి, ఎందుకంటే ఏ చిన్న అప్లికేషన్స్ విత్ ప్రూఫ్స్ విత్ టిక్స్ అయితే మన టెలిగ్రామ్లో మెన్షన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఏం లేదు, సో చూడండి సింపుల్గా మన టెలిగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను, విత్ పేమెంట్ ప్రూఫ్ అయితే మెన్షన్ చేస్తూ ఉంటాను ప్రతిసారి. సో ఇక్కడ సో చూడండి, విత్ పేమెంట్ ప్రూఫ్ అయితే మెన్షన్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ చెప్పాను నేను ఒక గేమ్ ఇలా డౌన్లోడ్ చేశాను, చేసినందుకు నాకైతే 11 రూపీస్ క్యాష్ బ్యాక్ అయింది, అంటే నాకు ఓవరాల్ ప్రాఫిట్ వచ్చింది 11 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేసింది. సో నాకు విత్ ఇన్ 24 అవర్స్ అయితే క్రెడిట్ అవుతుంది, ఇంకా క్రెడిట్ కాలేదు. సో ఏం లేదు, దీనికోసం నా పేటీఎం వాలెట్ సింపుల్గా ఓపెన్ చేస్తాను చూడండి సింపుల్గా. సో చూడండి, నాకు అది ఇక్కడ 11 రూపీస్ వచ్చేసింది కదా, ఇక్కడ పెండింగ్ అని ఉంది. సో చూడండి, నాకు వచ్చేసి క్యాష్ బ్యాక్ విల్ క్రెడిట్ అని విత్ ఇన్ 24 అవర్స్, అంటే ఇక్కడ 24 అవర్స్లో నాకు క్రెడిట్ కాగానే 11 రూపీస్. నేను ఏం చేస్తానంటే దాన్ని రీఫండ్ చేసుకుంటాను, ఎలా రీఫండ్ చేసుకోవాలి అది కూడా నేను టెలిగ్రామ్లో మెన్షన్ చేశాను. సో నాకు వచ్చే పేమెంట్ ప్రూఫ్ అయితే 11 రూపీస్, అది కూడా నేను మెన్షన్ చేశాను, అది కూడా మీకు చూపెట్టాను కదా. సో ఎలా రీఫండ్ చేసుకోవాలి, ఆ 10 రూపీస్ కూడా ఎలా రావాలి అయితే ఖచ్చితంగా మీ టెలిగ్రామ్ జాయిన్ కానీ మీకు తెలిసిపోతుంది. టెలిగ్రామ్ ఉన్న ప్రతి సబ్స్క్రైబర్కి అయితే ఖచ్చితంగా తెలిసిపోతుంది, అది రీఫండ్ అయితే ఖచ్చితంగా చేయగలుగుతాను, వాళ్ళకి మెన్షన్ చేస్తాను, చెప్పగలుగుతాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇది గైస్ వీడియోలో, వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కానీ. సైన్ ఆఫ్ నేను మీ గణేష్.